మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభువు నాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. నా పేరు పాలపర్తి సురేష్ బాబు. నా తల్లి పేరు పాలపర్తి మరియమ్మ. నా తండ్రి పేరు పాలపర్తి జాన్ సుదర్శన్ రావు. నా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆరుగురు సంతానంలో నేను కనిష్ఠుణ్ణి. ప్రభువా, నాకు ఒక చిన్న కుమారుని దయచేయని నా తల్లి ప్రార్థించినప్పుడు ప్రభు నన్ను అనుగ్రహించాడని అమ్మ చెప్పేది. నా చిన్నతనంలోనే అమ్మ నన్ను సేవకు సమర్పించుకున్నాను, ప్రభు కొరకు వాడబడాలని తరచుగా అమ్మ చెప్తూ ఉండేది. నా చిన్ననాటి నుండి కూడా నా తల్లి భక్తిలోను ప్రార్థనలోను ఎంతో మమ్మల్ని పెంచింది. మా తండ్రి యొక్క క్రమశిక్షణలో మేమెంతగానో ఎదిగాం. నేను కనిష్ఠుని అవటాన్ని బట్టి నన్ను బహుగా గారాభంగా పెంచి అన్ని విషయాల్లో ఎంతగానో ప్రేమ చూపేవారు. చిన్ననాటి నుంచి కూడా ఎంత భక్తి భయభక్తుల్లో పెంచారంటే తెల్లవారుజామున ప్రార్థన చేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవారు కాదు. అదేవిధంగా సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకుంటేనే కానీ భోజనం పెట్టేవారు కాదు. పాటలు పాడటంలో, మరి మందిరానికి వెళ్ళటంలో ఉపవాస కోరికలు. చిన్ననాటి నుంచి అమ్మ నన్ను ఎంతో భయభక్తుల్లో పెంచి ఉంది. తదుపరి నా యొక్క కాలేజీ జీవితంలో మరి యవన కాలంలో ప్రవేశపెట్టినప్పుడు, దేవుని నుండి తొలగి లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క మహాకృప చేత నా యవన కాలంలో ప్రభు నన్ను ప్రేమించి మరణం నుండి నన్ను జీవంలోనికి నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంజనీరింగ్ చదివైన తరువాత నా యొక్క కెరీర్ విషయంలో ఎంతగానో ఆందోళన చెందుతూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు నన్ను పదే పదే పరిగెడుతున్నప్పుడు దేవుని యొక్క మహాకృప చేత దేవుడు నాకు దర్శనమిచ్చి తన దాసురాలు విజయక్క ద్వారా రవచనం ఎత్తి మాట్లాడి నా హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాను. ప్రభు రక్షణ అనుగ్రహించాడు. దేవుడు తన యొక్క చిత్త ప్రకారము నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటానికి ప్రభు కృప చూపించినాడు. అయితే బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేయకుండా తల్లి వివాహం నిశ్చయించి వివాహం చేసుకోవటానికి పిలిచినప్పుడు మరలా నేను ఇంటికి వెళ్ళటం జరిగింది. నా భార్య పేరు ఝాన్సీ, దుబాయ్లోనే డాక్టర్గా పనిచేస్తూ ఉన్నది. దేవుడు మమ్మల్ని ప్రేమించి వాగ్దానం చేసి జ్యేష్ఠ కుమారుని ఇచ్చాడు. ఆ తదుపరి వివాహ జీవితంలో మరి కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఫైనాన్షియల్గా ప్రారంభమైనప్పుడు మరి అమ్మ ప్రార్థనను బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి మా అన్నయ్య అబుదాబిలో ఉండేవారు, మరి ప్రభునందు నిద్రించున్నారు. పాలపర్తి సుభాష్ బాబు గారు నన్ను అబుదాబి ప్రాంతానికి తీసుకెళ్లారు. 5 నెలల తర్వాత ఉద్యోగం దేవుడు అనుగ్రహించాడు. 2001 సంవత్సరంలో మా 2వ బాబు కూడా పుట్టి ఉన్నాడు. 2003 సంవత్సరంలో భయంకరమైన బలహీనత కలిగినప్పుడు అప్పుడు కూడా దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు. తదుపరి దేవుడు తన యొక్క మహాప్రణాళిక ప్రకారము బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 అంతలుగా మీకు మేలు చేసేదనని దేవుడు వాగ్దానం చేసి నన్ను గల ప్రాంతాలకు నడిపించాడు. ప్రభువా, నువ్వు నన్ను రక్షించుకున్నా, నీ కొరకు ఏమైనా చేయాలి అని ఆసక్తి, ఎంతో ఆసక్తి కలిగిన దినాల్లో లేబర్ క్యాంప్ మినిస్ట్రీలో ప్రభు నన్ను వాడుకోవటం ప్రారంభించాడు. 2005 సంవత్సరము డిసెంబర్ మాసంలో దుబాయ్ ప్రాంతానికి వచ్చిన తదుపరి దేవుడు 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత నన్ను తన యొక్క పరిచర్యకు లేబర్ క్యాంపుకు నన్ను పంపించి ఉన్నాడు. తన దాసురాలు అనగా నా యొక్క సతీమణి ద్వారా దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడి, అదేవిధంగా నా ఆత్మీయ తల్లి విజయ కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడి ద్వారా లేబర్ క్యాంపులో పరిచర్య ప్రారంభించాము 2006 సంవత్సరంలో. తదుపరి 2009 సంవత్సరంలో లివింగ్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ని ప్రారంభించడానికి ప్రభు కృప చూపించాడు. కుటుంబ జీవితంలో మరి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఇరుకులు ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ కూడా ప్రభు మీద ఆధారపడి ప్రతి అనుభవంలోనూ ప్రభువుకు సమీపస్తులుగా ఉండటానికి ప్రభువు నాకు నా భార్యకి ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. బిడ్డల దగ్గర నుండి చదివించుకుంటాను, ప్రభు కృప చూపించాడు. ఈ విధముగా సంతోషంగా వెళుతున్న దినాల్లో ప్రభు నన్ను సంపూర్ణ పరిచర్యకు పిలిచి ఉన్నాడు. ఆ జీతాన్ని విడిచి ఉద్యోగాన్ని ఇచ్చి సంపూర్ణ పరిచర్య చేయాలంటే కష్టమని 6 నెలలు ప్రభువుకు మాటకు లోబడలేదు. అయితే ఈ స్థితికి కారణభూతులైన ఎస్ఐకు విధేయుడవ్వాలని ఒకనొక దినాన ప్రభు తన దర్శనమిచ్చి మాట్లాడు ద్వారా మరి ఐ గేవ్ అప్ మై వర్క్ టు లార్డ్. నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది, పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నారు. గత 2018 సంవత్సరము
నా జీవితంలో చేసిన మేళ్ళని సాక్షి రూపంగా చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. జూన్ 28వ తారీఖు 2018 తెల్లవారుజామున 5 గంటలకి నేను లేచినప్పుడు నాకు ఈ యొక్క ఈ నుదురు దగ్గర నుంచి ఇక్కడి వరకు విపరీతమైన తలనొప్పి ప్రారంభమైంది. అంతకుముందు ఎప్పుడు నాకు ఆ తలనొప్పి నాకు తెలియదు. కొద్ది కొద్దిగా వామిటింగ్స్ రావటం ప్రారంభించి, ఎప్పుడైతే వామిటింగ్స్ ఆగట్లేదు, తలపోటు తగ్గట్లేదు. ప్రార్థన చేసుకున్నాం, నేను నా భార్య ప్రార్థన చేసుకున్నాం, అయినప్పటికి కూడా తగ్గలేదు. తరువాత నా భార్య నాకు టిఫిన్ పెట్టి తన డ్యూటీకి వెళ్ళటం జరిగింది. మా చిన్నబాబు జోసెఫ్కి ఆ దినాన్నించి సెలవులు గనుక ఇంట్లోనే ఉన్నాడు. టిఫిన్ చేశాను, టిఫిన్ చేసిన తదుపరి కూడా వామిటింగ్స్ వస్తూనే ఉన్నాయి. మా చిన్నబాబు కంగారు పడి నా భార్యకు హాస్పిటల్కి ఫోన్ చేసినప్పుడు నా భార్య హుటాహుటినే కారు తీసుకుని మరి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి ఎమర్జెన్సీలో జాయిన్ చేశారు. హెడేక్ తగ్గట్లేదు, వామిటింగ్స్ తగ్గట్లేదని మెడికేషన్ ఇస్తూ ఉన్నారు, కానీ ఏమాత్రం కూడా అవి రెడ్యూస్ అవ్వటం లేదు. ఈలోగా మరి సిటీ స్కాన్ చేయటం జరిగింది. సిటీ స్కాన్ చేసినప్పుడు 2.75 సెంటీమీటర్ ట్యూమరు ఈ యొక్క కంటి వెనక భాగాన ఉన్నదని వాళ్ళు డయాగ్నోస్ చేశారు. వెంటనే MRI తీశారు. MRIలో కూడా ఆ యొక్క ట్యూమరు ఉన్నదని చెప్పినప్పుడు ఎంతో ఆందోళన చెందాం. అయితే నాకైతే తెలియదు ఈ విషయము. అయితే నా భార్య ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు మరి ఏదో సంథింగ్ రాంగ్ అని మాత్రం నేను గ్రహించగలిగాను. మరి ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి భార్య ముఖంలో నేను చూశాను. నా భార్య అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది కాబట్టి అందరూ వచ్చి తన్ని పలకరిస్తూ ఓదార్స్తూ ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు. అయితే ఆ రాత్రి కాలసములో వేరొక డాక్టర్ నన్ను పలకరించడానికి వచ్చి ఏమి కంగారు పడకు, 2.7 సెంటీమీటర్ ట్యూమర్ ఉన్నది, అది పెద్ద ప్రమాదకరం ఏమి కాదు అన్నట్టుగా నన్ను కన్సోల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 28వ తారీఖు నుంచి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉన్నారు, మెడికేషన్ ఇస్తూ ఉన్నారు, ఎమర్జెన్సీలోనే ఉన్నాను. ఈ ట్యూమర్ డయాగ్నోస్ చేశారో ఆపరేషన్ చేయడానికి వారు ప్లాన్ చేసి ఉన్నారు. 4వ తారీఖుని దుబాయ్లోనే ఆపరేషన్ చేయటానికి వారు ప్లాన్ చేసి ఉన్నారు. మరి 2వ తారీఖుని బయలుదేరి మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి 4వ తారీఖు ఆపరేషన్ సిద్ధపడమని చెప్పారు. మరి ఇంటికి వచ్చిన వెంటనే మరి ఎంతో ఆందోళన. నా భార్య అయితే మరి ఉపవాసం ఉండి మా కాళ్ళుని ప్రభు సందులో ప్రార్థించింది. నేను కూడా అంతరంగంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఇదిగో నీ కొరకు ఇంత నమ్మకమైన పరిచర్య చేసి నీ కొరకు నమ్మకంగా జీవించాను కాబట్టి కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుడు తన స్వరం ఎత్తి ప్రవచనం ద్వారా నాతో మాట్లాడు, మబ్బు తొలగిపోయినట్లు ఈ సమస్య నుంచి నేను విడుదల చేస్తాను, ఇది మరణానికి వచ్చింది కాదు, నా మహిమ కొరకు దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా ఇండియా నుంచి మా యొక్క ఆత్మీయ తల్లి విజయక్క ప్రార్థన చేసి ఏమాత్రం కంగారు పడవద్దు, భయపడవద్దు, నేను నీకు స్వస్థతనిస్తానని దేవుడు విజయక్క ద్వారా మాట్లాడటం జరిగింది. తదుపరి మరి 2వ తారీఖు ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య మరలా హాస్పిటల్కి వెళ్ళింది. తనకున్నటువంటి కలీగ్స్లోనే గొప్ప అధికారి దగ్గరికి వెళ్ళి కలిసి మరి సలహా కోసం వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, ఈ హాస్పిటల్లో ఆపరేషన్ ప్రస్తుతానికి చేయించుకోవద్దు, ఇక్కడ డాక్టర్కి అంత అనుభవం లేదు కనుక బెంగళూరు అపోలో హాస్పిటల్ వెళ్ళమని వారు చెప్పినప్పుడు నా భార్య ఇంటికి వచ్చి మరి నా భార్య యొక్క పెద్ద తమ్ముడు కొండపల్లి శ్యామానంద సింగపూర్లో తన భార్య బిడ్డలతో ఉంటాడు, బెంగళూరు అపోలో హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ రామ్మోహన్ రావు గారి గురించి తెలుసుకుని కాన్ఫరెన్స్ కాల్ కలిపి నా భార్య అదేవిధంగా నా భార్య తమ్ముడు కలిసి మాట్లాడి బెంగళూరులో అపాయింట్మెంట్ తీసుకున్నారు. అపాయింట్మెంట్ తీసుకుని మరి 3వ తారీఖుని వెళ్ళటానికి నిశ్చయించుకున్నాం. అయితే టికెట్లు లేవు, మరి జూన్ మాసము అది హాలిడేస్ టైం కనుక ఎకానమీ క్లాస్ లేవు, బిజినెస్ క్లాస్ ఉన్నాయి. ముగ్గురికి నేను, నా భార్య, నా మేనల్లుడు రిచర్డ్ ముగ్గురం కలిసి వెళ్ళటానికి మేము టికెట్లు తీసుకున్నట్లయితే ఇంచుమించుగా 15,500 దిరాములు ఉన్నాయి టికెట్లు. నేనైతే ఇప్పుడు వద్దులే తర్వాత వెళ్దామని చెప్తా ఉన్నాను, కానీ నా భార్య తొందర పెట్టి టికెట్లు బుక్ చేసుకుని నేను, నా భార్య, మా మేనల్లుడు, మా చిన్న సహోదరు కుమారుడు రిచర్డ్ కలిసి మేము బెంగళూరు వెళ్ళాం. కీర్తన కూడా అయ్యా నా వ్యక్తిగా పంపుతున్నాను.
బెంగళూరులోనే మా యొక్క నా భార్య యొక్క కజిన్ సునీల్ ఉన్నాడు. తను తన భార్య ఎయిర్పోర్ట్కి వచ్చారు. 4వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకు ప్రాంతంలో మేము ఎయిర్పోర్ట్లో దిగాము. 3 గంటలకు అలా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థన చేసుకున్నాం. అప్పటికే 4-5 రోజుల నుంచి హృదయంలో ఒక ఆందోళన, ఏమవుతుందో తెలియనటువంటి ఒక ఆందోళన. కానీ నా యేసయ్య నాకున్నాడని నిశ్చయత మాత్రం ఖచ్చితంగా ఉన్నది. వెళ్ళాము 4వ తారీఖుని తెల్లవారుజామున 8 గంటలకు బయలుదేరి ఇలా మరి చూసి 5వ తారీఖు ఆపరేషన్, నెక్స్ట్ డే ఆపరేషన్ చేస్తానని అన్నారు. నాకైతే ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఆయన ఎవరో తెలియదు, డాక్టర్ గారు, ఆయన పరిస్థితి తెలియదు. వెంటనే రేపే హాస్పిటల్ ఆపరేషన్ అంటున్నారు. మరలా 2 రోజుల తర్వాత ఆయనకి గృహప్రవేశం ఉందంట. కాబట్టి మరలా 4 రోజుల వరకు నాకు ఖాళీ ఉండదు, ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే రేపే అన్నారు అని చెప్పి నన్ను విజువల్ టెస్ట్కి తీసుకెళ్లారు. మరలా అపోలో హాస్పిటల్ నుంచి నేత్రాలయ హాస్పిటల్కి వెళ్ళాం. విజువల్ టెస్ట్ చేయించుకుని అక్కడ నైట్ ఇంచుమించుగా 6 గంటల వరకు హాస్పిటల్లోనే ఉన్నాం. ఆ విజువల్ టెస్ట్ అంతా కూడా అబ్నార్మల్గా వచ్చింది. మరి అక్కడి నుంచి బయలుదేరి మరలా అపోలో హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్లు అడ్మిట్ అవ్వమన్నారు. ఈలోగా భీమవరం నుంచి మరి మా 2వ అక్క విజయక్క, అదేవిధంగా మా పెద్ద కుమారుడు జాన్ డాక్టర్గా చదువుతూ ఉన్నాడు. అదేవిధంగా మా అన్నయ్య యొక్క 4వ కుమారుడు డాక్టర్ MBBS అయింది సుని శాంసన్, వాళ్ళు 3 కూడా అక్కడి నుంచి వచ్చి ఉన్నారు. ప్రార్థన చేసి మరి విజయక్క, అదేవిధంగా నా భార్య ధైర్యం చెప్పి ఆపరేషన్ చేసుకోవటానికి మనం ముందుకెళ్ళాలి, లేకపోతే ప్రమాదం అని చెప్పినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ర్యాపిడ్ ఆపరేషన్కి నన్ను సిద్ధపరిచారు. ఉదయం లేచేటప్పటికి 9 గంటలకల్లా స్ట్రెచ్చర్ వచ్చింది. స్ట్రెచ్చర్ మీద తీసుకుని నన్ను తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి మరి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళినప్పుడు నన్ను స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళినటువంటి వారు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో వేరే వారికి నన్ను హ్యాండ్ ఓవర్ చేశారు. వారందరూ కూడా ఆపరేషన్ ప్రయత్నాలు ఉన్న సమయాల్లో మరి ప్రభువుకి ప్రార్థన చేశాను, ప్రభువా మరి మన్ను నిన్ను స్తుతించదు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను నమ్మకంగా నీ కొరకు జీవించాను, ఒకవేళ ఏదైనా అవిధేయత కనుక నాలో ఉన్నట్లయితే దయతో క్షమించండి, ఒకవేళ నన్ను సజీవుడిగా ఉండి మరలా తీసుకొస్తే నీ మహిమ కొరకు నేను జీవిస్తాను నా ఆఖరి శ్వాస వరకు, అలా కాకుండా ఒకవేళ ప్రభువా ఇదే నా యొక్క ఆఖరి దినమైతే, ఒకవేళ నువ్వు నన్ను తీసుకునే ఉద్దేశం కలిగి ఉంటే, మరి పిల్లలు చిన్నవాడు, నా భార్య కూడా మరి లోక జ్ఞానం తెలియదు గనక బిడ్డలను జ్ఞాపకం చేసుకో, ఈ ప్రార్థన చేసుకుని పాట పాడుకున్నాను. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు
మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును అంతము వరకు హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు పాట పాడుకున్నాను పాట పాడుకున్న తదుపరి మరి ఏమైందో నాకు తెలియదు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు 7.5 గంటలు ఆపరేషన్ చేశారు 7.5 గంటలు అయిన తర్వాత ఐసీయూకి నన్ను షిఫ్ట్ చేశారు మరి షిఫ్ట్ చేశారు నాకేమీ తెలియదు అయితే తెల్లవారుజామునే నాకు మరి మత్తుగా ఉన్న సంగతి తెలుస్తూ ఉంది కానీ నా ఆలోచన నా మైండ్ బాగా పరిగెడతా ఉంది నా భార్య ఏది అని అడుగుతూ ఉన్నాను అయితే ఈ ఐసీయూకి ముందే ఆపరేషన్ థియేటర్కి మరి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ ఆపరేషన్కి ముందే నాకు 4 దర్శనాలు నేను చూడటం జరిగింది మొట్టమొదటి దర్శనం ఏంటంటే మరి ఒక బార్బెక్యూ కాల్చుకుని ఓ హస్తంలాగా ఒక పొడిగైంది ఒకటి ఉన్నది ఇదేంటి ఇలా ఉన్నదని నేను చూసేటప్పటికి దీన్ని ఇలా తిప్పి చూస్తే ఇక్కడ ఆక్టోపస్ లాగా ఉండి దానికి ఇలాగా మరి తోకల కింద ఉన్నది దాన్ని తీసివేసినట్లుగా మరి ప్రభు నాకు చూపించాడు 2వదిగా భయంకరమైన వెలుగు ఆ వెలుగులో మరి ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు యేసుక్రీస్తు వారి పోలినటువంటి ఆ బొమ్మ మాదిరిగా ఆ యొక్క దర్శనంలో మరి నేను చూడగలిగాను వస్త్రాన్ని మాత్రం నేను చూడగలిగాను ఎవరి మీద చెయ్యి వేసి ఉన్నారు అది చూడగలిగాను 3వ దర్శనం ఏంటంటే అదే వ్యక్తి వేరొక వ్యక్తి సంభాషణ చేసుకుంటున్నటువంటి సంఘటన 4వదిగా చూసినట్లయితే అనేక మంది ప్రజలు పరుగులెడుతూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు అందరూ ప్రజలని నేను చూద్దామని వెళ్తే ఒక చోటకి వెళ్ళేటప్పటికీ అది పెద్ద అగాధం అన్నమాట అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి పడిపోతూ ఉన్నారు పడిపోతున్న మనుషులు గొప్ప భయంకరమైనటువంటి మంటలు భయంకరమైన అగ్నిలాగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పడిపోతూ ఉన్నారు ఇది 4వ దర్శనం ఎప్పుడైతే ఆ గొప్ప వెలుగుని ఆ దర్శనాన్ని చూశాను ఆపరేషన్ అయిన తర్వాత ఐసీలో కూడా అయ్యే నాకు ఆ మెలకు వచ్చిన తర్వాత అవే నాకు గుర్తుకు వస్తూ ఉండేది తదుపరి నన్ను ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది డాక్టర్స్ అన్నారు మరి ఏమి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలని చెప్పారు ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆ రూమ్లో ఉన్నప్పుడు 3 సైతానులు ఒక చీకటి రూపంగా వచ్చి నన్ను ఎంతో ఆందోళన పెట్టాలని ప్రాణం తీసుకోవాలని ప్రయత్నం చేసి అయితే నా భార్యకి దర్శనం రావటం మా ఆత్మీయ తల్లి విజయకు దర్శనం రావటం ఇద్దరు లేచి ఒక 1.5 గంట సేపు ప్రభుకి స్తుతిస్తూ ఆరాధిస్తూ భాషల్లో ప్రభుని స్తుతిస్తూ ఆ యొక్క దుష్టిని వెళ్ళగొట్టడం జరిగింది దుబాయ్లో కూడా చెప్పారు ఏమంటే ఆపరేషన్ ముందు డాక్టర్ ఏమన్నాడంటే ఒకళ్ళు ఆపరేషన్ చేస్తే కంటి చూపు పోవచ్చు పక్షవాతం రావచ్చు ప్రాణం కూడా పోవచ్చు అన్నారు బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా డాక్టర్స్ అదే చెప్పారు ఆపరేషన్ జరిగినప్పుడు ఒకవేళ కంటి చూపు పోవచ్చు పక్షవాతం రావచ్చు లేదా ప్రాణం కూడా పోవచ్చు అన్నారు అయితే మరి ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగిన తర్వాత నన్ను డిశ్చార్జ్ చేయటం జరిగింది డిశ్చార్జ్ చేయకముందు చెప్పారు ఖచ్చితంగా తుమ్ము రాకుండా దగ్గు రాకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు ఇక్కడ ఏదో మిషన్ పెట్టి నాకు ఈ ముక్కులోంచి ఆపరేషన్ చేశారు ముక్కులోంచి డ్రిల్ చేసి ఆ యొక్క ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్ని లోపల నుంచి 2.75 సెంటీమీటర్ ట్యూమర్ని తీసి మరలా అక్కడ బయాప్సీ టెస్ట్కి పంపించారు బెంగళూరులోనే ఈ బయాప్సీ రిపోర్టు వచ్చింది అది బెనాయిన్ కండిషన్ వచ్చింది దేవుడికి మహిమ కలుగునుగాక ఆపరేషన్ జరిగింది 9 రోజులు తర్వాత డిశ్చార్జ్ చేశారు మరలా దుబాయ్ రావడానికి మేము రిటర్న్ బయలుదేరాము మరి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన వెంటనే హాస్పిటల్ నుంచి కిందకు వచ్చిన వెంటనే మరలా మొత్తం నాకు తిరగటం ప్రారంభమైంది ఆ మొత్తం ఈ యొక్క భూమి అంతా గుండ్రంగా తిరుగుతూ ఉంది ఏమవుతుంది ఏంటి తెలియట్లేదు నడవలేకపోతా ఉన్నాను నా భార్య ఏమో పట్టుకుని ఏంటంటే ఇలా తిరుగుతుందంటే అయితే మరలా హాస్పిటల్కి వెళ్దాం పద అని నా భార్య చెప్పింది అయినా అన్నాను పర్వాలేదు నేను కారులో కూర్చుంటాను కదా కారులో కూర్చుని ఉంటాను కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు మరలా కారులో కూర్చుని హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాము ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కూడా అదే పరిస్థితి మరలా అక్కడి నుంచి బయలుదేరి మరి ట్రాలీ ఒకటి ఉంటే ట్రాలీ సపోర్ట్ తీసుకుని మరి లాంచ్కి వెళ్ళి అక్కడ
కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కళ్ళు తెరమానింది. తర్వాత జీవుడిగా ప్రభు మమ్మల్ని దుబాయ్ తీసుకొచ్చాడు. డాక్టర్లు చాలా చెప్పారు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, మీరు జాగ్రత్త అని. అయితే సంవత్సరం పాటు ఒక తుమ్ము రాలేదు, ఒక దగ్గు రాలేదు. మరి ఆపరేషన్ చేసిన డాక్టరే కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఆపరేషన్ చేసిన డాక్టర్ అయినా బ్రతికించేవాడు యేసయ్య. యేసయ్య నా దగ్గరుండి నాకు ఆపరేషన్ చేసి, యేసయ్య నా దగ్గరుండి నన్ను మరణం నుండి జీవులోనికి నడిపించాడు. సంవత్సరం పాటు ఎప్పుడు కూడా ఒక తుమ్ము కానీ ఒక దగ్గు రాకుండా ప్రభు నన్ను కాచి కాపాడు. జూలై 5వ తారీఖు ఆపరేషన్ అయింది. ఆగస్టు 3వ తారీఖున కృతజ్ఞత కొడుకు పెట్టుకుని ప్రభు నన్ను బ్రతికించున్నాడని సాక్ష్యం చెప్పి దేవనామానికి మహిమపరిచాం. ఇక్కడంతా సంగమ ఆందోళన, తెలిసిన వారు ఆందోళన, బంధువులు రక్త సంబంధులు ఆందోళన, ఎంతోమంది ప్రార్థనలు విజ్ఞాపనలు చేశారు. నా కొరకు ప్రార్థించిన విజ్ఞాపనలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నన్ను సజీవుడిగా ఉంచి నన్ను మరణం నుండి జీవములోనికి నడిపించిన నా యేసయ్యకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. బ్రతికించువాడు, జీవింపచేయువాడు, కరుణించువాడు, కనికరించువాడు యేసయ్య వలన మాత్రమే మనం బ్రతకగలం. కాబట్టి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, అప్పులు వచ్చినా, మరణమైనా, ఏమైనా సరే మనం ప్రభువులో నిలవబడి, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నన్ను కాపాడు, నీవే నన్ను విడిపించు, నీవే నన్ను జీవింపు చెయ్యి, నా మరణంలో నన్ను బ్రతికించని ప్రభువును బ్రతిమాలుకున్నట్లయితే ప్రభువు తప్పక మనల్ని కనికరిస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో ఉన్నది, ప్రయాసపడు వాని వలనైనా కానీ పొందగోరు వాని వలనైనా కానీ ఏమీ లేదు, కనికరము కలిగిన కరుణించు దేవుని అందే సమస్తమును పొందుకోగలం. కారణం ఏంటంటే నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణించుదునో అని దేవుని వాక్యం సెలవిస్తామంది. ఆ చిన్ననాటి నుంచి కూడా తల్లి యొక్క ప్రార్థనలు, ఇంటిలో రక్త సంబంధుల ప్రార్థనలు, నా భార్య యొక్క ప్రార్థనలు ప్రభువు కనికరించి ఇదిగో మరణం నుండి జీవానికి నడిపించాడు. ఎంత ఆందోళన అంటే ఇదిగో చక్కగా వెళుతున్న కుటుంబంలో, చక్కగా వెళుతున్న కుటుంబంలో ఉన్నపాటున భయంకరమైన తుఫాన్ లాంటి పరిస్థితి నాకు ఎదురయ్యింది. మరణం అనే తుఫాన్ నాకు ఎదురైనప్పుడు అంతా చిమ్మ చీకటే, ఇదిగో ప్రభువులోనే ఉన్నాము, ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాము, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాము, అయినా సరే ఇదిగో శ్రమ వచ్చింది. ఏమని అడుగుతావు ప్రభుని? ప్రభువా నాకే ఎందుకు వచ్చింది శ్రమని అడుగుతాం. ఏమీ అడగలేము. కానీ ప్రభు మనల్ని కనికరించి దేవుడు ఏ పరిస్థితులకైనా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా సరే లేవనెత్తటానికైనా జీవము గల దేవుడు, దేవుని స్తోత్రం. నేను చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? నన్ను మరణము నుండి జీవములోనికి నడిపించింది నా యేసయ్య ఒక్కడే, దేవుని స్తోత్రం. కాబట్టి నా వెళ్ళి ఎవరైనా మరణ అనుభవంలో కానీ, శ్రమానుభవంలో కానీ, కష్టములో కానీ, ఇరుకులో కానీ, ఇబ్బందుల్లో కానీ, అప్పుల్లో కానీ, చింతల్లో కానీ, పోరాటాల్లో కానీ, వేదనలో కానీ, భయంకరమైన వ్యాధి బాధల్లో కానీ ఇది ఉన్నట్లయితే ఇదిగో యేసయ్య దగ్గరికి రా, యేసయ్యను బ్రతిమాలుకో, యేసు ప్రభుని అడుగు, ప్రభువా నన్ను కనికరించయ్యా, ప్రభువా నన్ను కనికరించని ప్రభుని అడిగితే ప్రభు మరణం నుండి జీవములోనికి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క ఘనమైన పరిచయంలో నన్ను వాడుకుంటా ఉన్నాడు. మరి దుబాయ్లో లివింగ్ క్రైస్ట్ చర్చ్ సంఘాన్ని 2009 ప్రారంభించడం జరిగింది. దేవుడు నా ఎన్నో నా భార్యకు దర్శనమిచ్చి సంఘాన్ని స్థాపించాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘము దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకనొక దినాన ప్రభు ఎదుట నిలబడవలసిన వారంగా ఉన్నాం. ఇదిగో ప్రభు దగ్గర బహుమతులు తీసుకుంటాను. ఇంకా నమ్మకంగా నా కరిశ్వాసి వరకు నమ్మకంగా ప్రభు కొరకు మరి పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. కనుక నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు పాస్టర్ పాల్పతి సురేష్ బాబు, లివింగ్ క్రైస్ట్ చర్చ్ సంఘము దుబాయ్. 3 కుమారులు, పెద్ద బాబు, 2వ బాబు డాక్టర్ చదువుతూ ఉన్నారు, చిన్నబాబు 9వ తరగతి చదువుతూ ఉన్నాడు. మా కొరకు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం ద్వారా దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నా ఈ జీవానికి కారణం నా యేసయ్య అని తెలియచేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.